దాదాపు గంటన్నరకు పైగా ముగ్గురు భేటీ అయినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో తేలింది. నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేష్ కు న్యాయం జరగాలంటూ గళం వినిపిస్తున్న సుజన చౌదరి జూన్ 13న పార్క్ హయత్ లోని 8వ అంతస్తులో ఒక రూమ్ లో 11 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఏం చర్చించారన్న దానిపైన రాష్ట్రంలో రాజకీయ చర్చగా మారింది. రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ తీరును ఆక్షేపిస్తున్నారు. ఈ సమయంలో ఈ ముగ్గురు రహస్యంగా భేటీ కావడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దినకర్ అందిస్తారు. దినకర్, ఈ ముగ్గురు నేతల భేటీ వెనుకున్న ఆంతర్యం ఏంటంటారు? గత 15 రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ అంశం ఒక్కసారిగా ఈ రోజు రాజకీయంగా వేడందుకుందని చెప్పుకోవచ్చు. మనం దృశ్యాల్లో చూపిస్తున్నాం, ప్రైమ్ 9 న్యూస్ విజువల్స్ లో చూపించవచ్చు, చూపిస్తుంది. కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్క్ హయత్ హోటల్లో రహస్యంగా ఒక రూమ్ లో 8వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక రూమ్ లో భేటీ కావడం అన్నది ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది, ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. మొదటి నుంచి కూడా నిమ్మగడ్డ రమేష్ ని తొలగించడం దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు, హైకోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టులోకి ఈ అంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగానే ఈ అంశాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సుజనా చౌదరి, ఈయన దాదాపు గత కొద్ది రోజులుగా నిమ్మగడ్డ రమేష్ అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి, వివాదాస్పద అంశానికి సంబంధించి కూడా పార్టీకి నిమ్మగడ్డకే మద్దతు ఇస్తూ వచ్చాడు. బీజేపీ నేతలంతా కూడా ఒక్కసారిగా నిమ్మగడ్డ రమేష్ కి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం వెనుక అది రాజకీయంగా అంశమైంది. అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా సామాజిక వర్గాన్ని కోర్టు చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ తర్వాత సీనియర్ లీడర్లంతా కూడా నిమ్మగడ్డ రమేష్ ని తొలగింపుకు సంబంధించి, తర్వాత నిమ్మగడ్డ రమేష్ ఏదైతే వివాదాస్పదమైనటువంటి కార్యక్రమం చేశాడు, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 25న జరగాల్సినటువంటి ఎన్నికల్ని సడన్ గా ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్ గా నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం, కరోనా పేరుతో నిలిపివేస్తున్నట్టు చెప్పడంతో రాజకీయంగా చర్చ అయింది. దాదాపు ఈ ముగ్గురు ఇప్పుడు ఈ నెల 13వ తారీఖున పార్క్ హయాత్ హోటల్లో దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారని చెప్పి ఆధారాలతో సహా సీసీ ఫుటేజ్ లో తేలిపోవడంతో ఇప్పుడు ఇది రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొదట సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు వైరల్ గా మారాయి, ఆ తర్వాత ఫోటోలు వైరల్ గా మారాయి. ఉదయం 10:47 సుజనా చౌదరి పార్క్ హయాత్ లోకి ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత 11:23 మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లోపలికి వెళ్ళారు, ఆ తర్వాత 11:23 కూడా వీరి ముగ్గురు ఒకే సమయంలో లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. 11:44 హోటల్లోకి వచ్చిన నిమ్మగడ్డ రమేష్, ఆ తర్వాత హోటల్లో ఉన్నటువంటి 8వ ఫ్లోర్ లోకి వెళ్ళారు. దాదాపు ఒక గంటన్నర పాటు కూడా వీరి ముగ్గురు ప్రత్యేకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీ దేనిపైన జరిగిందన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి అంశంగా భావించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మనం మాట్లాడడం జరిగింది. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు, మాకు ముందు నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి, తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి ఒక సామాజిక వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది పూర్తి స్థాయిలో ఆడిస్తున్నటువంటి డ్రామాగా మాకు సమాచారం ఉంది. ఇప్పుడు అవి ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ఈ అంశాన్ని మేము రాజకీయంగా చూస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అధికారికంగా మాట్లాడే అవకాశం ఉంది. ఏం చెప్పబోతున్నారు, ఈ తెర వెనుక గల ఈ భేటీ వెనుక గల అసలు విషయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు చెప్పబోతున్నారా, ఏం చెప్పబోతున్నారా అన్నది ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి. 11:44 హోటల్లోకి వచ్చినటువంటి నిమ్మగడ్డ రమేష్ దాదాపు 8th ఫ్లోర్ లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. కింద కామినేని శ్రీనివాస్ లిఫ్ట్ లో నుంచి
పైన ఎయిత్ ఫ్లోర్ కి వెళ్తున్నటువంటి దృశ్యాలు, ఆ తర్వాత సుజనా చౌదరి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు, ఈ ముగ్గురు కూడా పార్క్ హయత్ హోటల్లో ఉన్నటువంటి ఎనిమిదో ఫ్లోర్ లో ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్లి దాదాపు గంటన్నర పాటు ఏమి భేటీ అయ్యారు. ఎందుకంటే సుప్రీం కోర్టులో ఈ అంశం ఇంకా తీర్పు రావాల్సినటువంటి ఇదిగా ఉంది. గత నెల ఈ నెల 15వ తారీఖున వరకు కూడా కొద్దిగా సుప్రీం కోర్టులో కూడా ధర్మాసనం ఏపీ గవర్నమెంట్ కి కొద్దిగా గైడ్లైన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించి 2 వారాల్లో పూర్తి స్థాయిగా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కోరినటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అంటే 13వ తారీఖున వీళ్ళు ఏమి మాట్లాడారు, దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు అన్న దానిపైనే పూర్తి స్థాయిలో కూడా చర్చించారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రాజకీయంగా గత వారం రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాజకీయ వేడి ఎక్కిందని చెప్పుకోవచ్చు, కాక మొదలైందని చెప్పుకోవచ్చు. దీనిపైన వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, బీజేపీ నేతలు దీనికి ఎలా సమాధానం చెప్పబోతున్నారని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 2 వర్గాలుగా ఉన్నటువంటి బీజేపీ నేతలు దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోబోతున్నారనే అంశంగా మారుతుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా ఎదురుదాడి చేయబోతుంది, అలాగే తెలుగుదేశం పార్టీ దీనికి ఎలాంటి సమాధానాలు చెప్పబోతుంది, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలు, తర్వాత జనసేన పార్టీ, ముఖ్యంగా ఈ రాజకీయ పరమైనటువంటి అంశంగా మారినటువంటి ఈ అంశంలో, ఈ విషయంలో అంటే నిమ్మగడ్డ తొలగింపు నాటి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి అంటే పోస్ట్ పోన్ చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి పరిణామాలపైన అధికార పార్టీ ఒకవైపు, మిగిలినటువంటి రాజకీయ పక్షాలన్నీ ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ వీడియోలకు మిగిలిన విపక్షాల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి, వాళ్ళు ఎలాంటి కౌంటర్ చేయబోతున్నారు అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి అంశం. రైట్, విజువల్స్ లో చూస్తున్నాం నిమ్మగడ్డ రమేష్ కానీ, ఆ తర్వాత సుజనా చౌదరి కానీ వీళ్ళంతా కూడా లోపలికి వస్తున్నటువంటి ఈ దృశ్యాల్ని గంటన్నర పాటు జూన్ 13వ తారీఖున పార్క్ హయత్ హోటల్లో దాదాపు 8వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక రూమ్ లో భేటీ అయ్యారని వచ్చినటువంటి సమాచారం. సో ఈ గంటన్నర పాటు ఏం చర్చించారు, సుప్రీంకోర్టులో తీర్పుకు సంబంధించి అంటే తీర్పు రానున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎలా ఛాలెంజ్ చేయాలని అనుకుంటున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీవ్ పిటిషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు రాజకీయపరమైనటువంటి అంశంగా మారిందని భావించాలి. సో ఇప్పుడు ఈ కొద్ది వారం రోజులుగా స్తబ్దుగా ఉంది, ఈ రోజు నుంచి కాక మొదలైనటువంటి నేపథ్యంలో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, టీడీపీ తర్వాత మిగిలిన పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి అన్నదే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితిగా భావించాలి. శ్రీదేవి, దినకర్ అంటే మీటింగ్ కూడా చూసుకుంటే విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము, అసలు అందరూ గ్యాదర్ అయిన తర్వాత కూడా కొంత టైం కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మీటింగ్ కూడా స్టార్ట్ అయ్యి ఒక గంటన్నర పాటు చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అంత రహస్య భేటీ ఏమై ఉంటుందంటారు, ఈ రహస్య భేటీలో ఏమేమి అంశాలు చర్చకొచ్చాయన్నదే తేలాల్సినటువంటి అంశంగా భావించవచ్చు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక్లూడింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నిమ్మగడ్డ రమేష్ యొక్క అపాయింట్మెంట్ పైన, నిమ్మగడ్డ రమేష్ కొనసాగింపు పైన వ్యతిరేకత ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కొనసాగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ పదవీ కాలాన్ని 6 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు తగ్గిస్తూ ఆయనకి పదవీ కాలం ముగిసిందని చెప్పి ఆయన స్థానంలో కనకరాజును తీసుకొని రావడం, కనకరాజుని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా కొనసాగించడం, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ వీళ్ళు కలవకుండా నేరుగా సుప్రీంకోర్టులోనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఆగినటువంటి సందర్భం ఉండి ఉంటే ఇది రాజకీయ అంశం అయ్యేది కాదు. అయితే పార్క్ హయత్ కేంద్రంగా 8వ ఫ్లోర్ లో ఒక రూమ్ కేంద్రంగా జరిగినటువంటి ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మరికొద్ది రోజుల పాటు నడిపించే అవకాశం ఉందని భావచ్చు. అసెంబ్లీ సమావేశాల వరకు స్తబ్దుగా ఉండి ఆ తర్వాత నిన్న సీఎం గవర్నర్ ను కూడా కలవడం, కలిసిన తర్వాత ఈ రోజు ఉదయం ఈ యొక్క వీడియో వైరల్ కావడంతో సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా తనకే అధికారం ఉందని ప్రకటనలు చేసుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ను త్వరలో కొనసాగించాలా వద్దన్న దానికి సంబంధించి కూడా గవర్నర్ కోర్టులోనే బంతి ఉన్నటువంటి నేపథ్యంలో ప్లాన్ ప్రకారమే ఈ మీటింగ్ జరిగిందంటారా, అంటే ముగ్గురు ఒకే సమయంలో ఒక గంట అటు ఇటు వ్యవధి తేడాలో కలవడం అన్నది ఆ మీటింగ్ సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే దీని వెనక ఎవరు ఉన్నారు, ఈ వీడియోలు పార్క్ హయత్ హోటల్ నుంచి బయటకు రావడం వెనక ఎవరున్నారన్న దానికి సంబంధించి కూడా ఇంకా తేలాల్సినటువంటి అంశం. ఆ విషయం కన్నా అంటే వీడియోలు ఎవరు రిలీజ్ చేశారో, వీడియోలు ఎవరు బయట పెట్టారనే అంశం కన్నా రాజకీయంగా ఇది ఎలాంటి వివాదాలకు ఎలాంటి అంశాలకు దారితీస్తుంది, తర్వాత రాజకీయంగా ఎలాంటి నిమ్మగడ్డ రమేష్ కు ఆయన కొనసాగించకుండా ఉండడానికి ఈ వీడియో బయటపడిందా, లేకపోతే బీజేపీ నేతలకు తర్వాత నిమ్మగడ్డ రమేష్ కు సంబంధాలు ఉన్నాయన్న దాని మీద ఈ విషయాన్ని బహిరంగం బట్టబయలు చేయడానికి ఈ వీడియో బయట పెట్టారా, ఈ వీడియోని ఎవరు బయట పెట్టారన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్యలు జరిగే అవకాశం ఉందని కూడా భావించాలి. దీనిపైన
విచారణ చేపట్టేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తుందా, లేకపోతే ఏం పరిణామాలు జరగబోతున్నాయన్న దాని మీద ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి శ్రీదేవి. సో దాదాపు గంటన్నర పాటు వీరి భేటీ కొనసాగింది. అంటే ఈ గంటన్నర పాటు చర్చ అనేది రాష్ట్రంలో చూసుకుంటే ఒక రాజకీయ చర్చగా మారిపోయింది, అందరిలో పలు రకాల ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి కదా. వాస్తవమే, పలు అనేకమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సినటువంటి సిచ్యుయేషన్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు రాజకీయ పరమైనటువంటి అంశాలకు దూరంగా ఉండాల్సినటువంటి నిమ్మగడ్డ రమేష్, అంటే రాజ్యాంగ పరమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కేవలం ఈ ఇద్దరు నేతలను మాత్రమే కలవడం, ఒకటి బీజేపీలో ఢిల్లీలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళినటువంటి సుజనా చౌదరి, ఆ తర్వాత బీజేపీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో 2014 నుంచి 17 వరకు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కామినేని శ్రీనివాస్, ఈ ముగ్గురు, ఆ తర్వాత కామినేని శ్రీనివాస్ నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఈ ముగ్గురు కూడా చాలా ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఆ తర్వాత బీజేపీ హయాంలో కేంద్ర మంత్రిగా, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసినటువంటి, అంటే టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉంటూ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసినటువంటి సుజనా చౌదరి, ఇప్పుడు ఈ ముగ్గురు కూడా కలవడం, బీజేపీలో ఉన్నారు, ఈ ముగ్గురు కూడా కలవడం అన్నది రాజకీయ పరమైనటువంటి అంశంగా భావించాలి. సో ఈ ముగ్గురు కమిటీ, మనం ఏదైతే త్రిసభ్య కమిటీ అని నడుపుతున్నామో, ఈ ముగ్గురు కలిసినటువంటి అంశం మాత్రం రాజకీయంగా అనేకమైనటువంటి ప్రశ్నలకు ఒక కేంద్రంగా మారిందని చెప్పాలి. ఆ ప్రశ్నలకు సమాధానం బీజేపీ ఏం చెప్తుంది, ఎలా డిపెండ్ చేస్తుంది, ఆ తర్వాత వైసీపీ ఎలా ఎదురుదారి చేయబోతుంది, టీడీపీ, ఎందుకంటే టీడీపీ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో ముందు నుంచి బీజేపీకి వంత పాడుతుంది, ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కి రాజకీయ పార్టీగా మద్దతు ఇస్తుందని చెప్పి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఎలాంటి అంశాలు ఇంకా వెలుగులోకి వస్తాయి, బయటకు వస్తాయి అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ రోజంతా ప్రైమ్ 9 న్యూస్ దీన్ని ట్రాక్ చేయబోతుంది, ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి. సో దీనిపైన ఇప్పటివరకు ఎవరైనా నేతలు ఏమైనా స్పందించారా ఈ వీడియో పైన? వైసీపీ నేతలతో మాట్లాడడం జరిగింది, ఆ నేతలు కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం, దీనికి సంబంధించి మేము స్పష్టంగా మాట్లాడబోతున్నాం అని కూడా చెప్తున్నారు. బహుశా ఇప్పుడు అందినటువంటి సమాచారం ప్రకారం కూడా 3 గంటలకు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు ఒక అధికారికమైనటువంటి ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి అంబటి రాంబాబు ఎలాంటి అంశాలతో ముందుకు వస్తాడు, ఈ పార్క్ హెత్ హోటల్ కు సంబంధించినటువంటి కమిటీ మీటింగ్ అంటే ఈ ముగ్గురు భేటీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇంకా కొత్తగా అంశాలు ఏమన్నా చెప్తాడా, లేకపోతే ఏమన్నది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా జరిగినటువంటి ఈ యొక్క భేటీ మాత్రం రాజకీయంగా రచ్చ ప్రారంభం కావడానికి ఒక కేంద్రంగా మారిందని మాత్రం చెప్పవచ్చు. అయితే నిమ్మగడ్డ రమేష్ పైన ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లడం ధర్మాసనం, ఏపీ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పైన కూడా స్టే ఇచ్చింది. సో కోర్టు దృష్టిలో చూసుకుంటే ఏంటంటారు? అంటే కోర్టు తీర్పు ఇంకా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం, దీనిపైన ఇంకా సుప్రీంకోర్టు తీర్పులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన తొందరపడి మనం మాట్లాడడం కూడా భావ్యం కాదు. కోర్టు తీర్పులకు భిన్నంగా, అంటే కోర్టులో తీర్పు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు కలవడం అన్నదే ఒక రాజకీయపరమైనటువంటి అంశము. అయితే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాను, నన్ను తొలగించే అధికారం ఎవరికీ లేదని వాదించినటువంటి నిమ్మగడ్డ రమేష్ ప్రసాద్ ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరు నేతల్ని కలవడం అన్న అంశం పైనే దానికి ఎలా బదులు ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. కోర్టు తీర్పు ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన కోర్టు వైపు నుంచి మాట్లాడడం మాత్రం సబబుగా ఉండదు, రాజకీయపరమైనటువంటి అంశంగానే దీన్ని పరిగణించాలి. రైట్ దినకర్.